ఇలాలు సిప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఉల్లగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పొడుగుగా కట్ చేసుకోవచ్చు, ఇలా సిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్నా, పొడుగ్గా కట్ చేసుకున్నాను, అలా సిప్స్ లాగా కట్ చేసుకున్నా. ఇప్పుడు నీళ్ళల్లో బాగా మురికిపోయేలాగా నీట్గా కడుక్కున్నాను, ఒకసారి వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు అలా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఉడికి నీళ్ళు పెట్టి ఉడికి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని నిమ్మరసం పిండుకొని ఆ నిమ్మరసం కూడా అలాగే వేసి ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉడకనిచ్చి మరీ ఎక్కువసేపు ఉడకనిచ్చి కూడా ఉడికినాక అలా నీళ్ళన్నీ వడగట్టుకునేసి ఆ తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మొక్కజొన్న పిండి వేసి కలుపుకొని అలా కాసేపు 2 నిమిషాలు ఆరబెట్టి ఆ తర్వాత 7 నూనెలు అలా వేసుకొని ఎత్తుకునేద్దాం. మరీ ఎక్కువ కాలనించకూడదు, లైట్గా కాలనించి ఎత్తేస్తాము. ఆ సిప్స్ ఈ సిప్స్ 2 ఎత్తేద్దాము. ఆ తర్వాత కాసేపు ఆరబెట్టుకొని ఆ తర్వాత 7గా మళ్ళీ నూనెలు మళ్ళీ వేసి అలా వచ్చాక బాగా వచ్చేస్తాయి. 2 సార్లు వేసామంటే మొత్తం సిప్స్ అంతా వేసుకుని వేసామంటే చూడండి రంగు ఎలాగొచ్చింది, చూడండి ఎలాగుందో. కాస్త మిరప్పొడి వేసుకొని గరం మసాలా వేసుకొని ధనియాలు పొడి వేసుకొని అలా సిప్స్ బాగా ఎగరేసుకొని బాగా కలబెట్టుకున్నామంటే చూడండి ఎలాగుంది సిప్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.